प्रेस मित्र की प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया एससी कॉर्पोरेशन राष्ट्र में 2344 కోట్ల రూపాయలతోటి గత ప్రభుత్వాల్లో లేదు ఎన్నడూ లేదు కంబైండ్ రాష్ట్రంలో 68 కోట్లు ఉంటే 23 జిల్లాలకి గగనం సప్లా నిధుల్ని మిగతా డిపార్ట్మెంట్స్లో అక్కడక్కడ మిగిలిపోతున్న వాటిని మొత్తాన్ని కూడా రూట్ మార్చి ఎస్సీ కార్పొరేషన్ని స్ట్రెంగ్తన్ చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 2018-19కి 2344 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. దానిలో ఆవరేజ్న ఆన్ అన్ ఆవరేజ్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక 250 కోట్ల రూపాయలు ఆ జిల్లాకి అటు బ్యాంక్ లింక్డ్ కానీ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎన్ఎస్కేఎఫ్డిసి కానీ అలొకేషన్ తోటి ముందుకెళ్తున్న నేపథ్యం మన జిల్లాకి నాకు తెలిసి ఒక 250 కోట్లు మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ జనాభా బిలో పావర్టీ లైన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా దీనితో సెలక్షన్ కమిటీలు ఆ కమిటీల్లో ఈడీలు కానీ జేసీ ఆ తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్లో ఎస్సీ కార్పొరేషన్ హెడెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ నాట్ ది సోషల్ ఐ మీన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జిల్లాలో చైర్మన్ ఎవరంటే కలెక్టర్ కలెక్టర్ హ్యాస్ గాట్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ సిస్టంలో ల్యాబ్స్ ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవు సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి
ఉండవు. ఓన్లీ కలెక్టర్కి ఉంటాయి ఇక్కడ, అక్కడ ఎండీకి ఉంటాయి, కలెక్టర్ కింద ఈడీకి ఉంటాయి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అండ్ బోర్డ్ మెంబర్స్, దిస్ ఈజ్ ఓన్లీ ది పాలసీ మేకింగ్ బాడీ. ఎవరైనా మా సోదరులకి తెలియకుండా అటు ఇటుగా ఉండే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం చేస్తున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ ది పాలసీ మేకింగ్ బాడీ. ఒక పాలసీ తయారు చేసి దాని ప్రకారం ప్రభుత్వం ఏ విధంగా ఆశిస్తుందో ఆ విధంగా వెళ్ళమని చెప్పేదే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్స్. జిల్లాల్లో చైర్మన్గా కలెక్టర్ గారు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఈడీ గారు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఈ సెలక్షన్ వచ్చినప్పుడు అది బ్యాంక్ లింక్డ్ కానీ ఎన్ఎస్కేఎఫ్డిసి కానీ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఒక కమిటీ ద్వారా సెలక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం 2018-19 సెలక్షన్ ఆల్మోస్ట్ ఆల్గా చివరి దశలోకి వచ్చింది. అది ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ ప్లేస్. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నా దృష్టికి వస్తున్నటువంటి అంశాలు 2017-18 కొన్ని ల్యాప్సెస్ జరిగినాయి. ఈ ల్యాప్సెస్లో 2-3 లిస్టులుగా తయారు చేసి అకార్డింగ్ టు ది బడ్జెట్ విచ్ ఈజ్ అవైలబుల్ టు ది డిస్ట్రిక్ట్, పోయిన సంవత్సరం కొన్ని లోన్స్, ఆ తర్వాత వాటిల్లో సగం చెక్ ఇచ్చి సగం చెక్ ఇవ్వకపోవటం, కొంత వెయిటింగ్ లిస్ట్ పెట్టుకోవటం, వీటన్నింటినీ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఫెయిల్ అయింది ఎగ్జిక్యూషన్లో. ఆ క్రమంలోనే ఈడీ మీద యాక్షన్ కూడా ఎండీ తీసుకోవడం జరిగింది. కానీ ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే, నిన్న ఒక అతను జమదగ్ని, అతనికి 6 లక్షల లోన్ శాంక్షన్ అయితే 3 లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం జరిగిందట. దాన్ని నాకు కొరవ చెక్కు కావాలని చెప్పేసి ఏవో ట్యాబ్లెట్స్ మింగి ఆయన ఉన్నాడనేది ఒక న్యూస్. లక్కీగా నాకు కందుకూరులో నేను చదువుకున్నటువంటి స్కూలు శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, 100 ఇయర్స్. గంటా శ్రీనివాస గారితో నేను కూడా ఒక చీఫ్ గెస్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చే ముందు నేను ఎండీతో మాట్లాడాను. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా చెప్పాను, ఒకవేళ ఎవరికైనా శాంక్షన్ అయ్యండి, ఒక చెక్ అంది, 2వ చెక్ అందక లిస్ట్ పెండింగ్లు ఉంటే ఇమీడియట్గా అడిషనల్ బడ్జెట్ అయినా ఇచ్చేసి దాన్ని క్లియర్ చేయండి అని చెప్పడం జరిగింది యాజ్ ఎ చైర్మన్. ఆయన కలెక్టర్ దగ్గర నుంచి నాకు లిస్ట్ రావాలి, ఈడీకి చెప్పాము, కలెక్టర్ దగ్గర నుంచి లిస్ట్ రాలేదన్నాడు. కలెక్టర్తో డిస్కస్ చేశాను మార్నింగ్ అరౌండ్ 12 o'clock ఇన్ ద మార్నింగ్. కలెక్టర్ స్పష్టంగా 17-18 సంబంధించి ఏమైనా పెండింగ్ ఉంటే ఈడీతో కలిసి కూర్చొని ఆ చెక్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, శాంక్షన్ లిస్ట్ ఏంటి, అడిషనల్ లిస్ట్ ఏంటి, వీటన్నిటికీ స్పెషల్గా మేము మాకేమైనా కావాలంటే పంపిస్తామని చెప్పారు. దిస్ ఈజ్ ద పాజిటివ్ మెసేజ్ ఫ్రమ్ ది ఎస్సీ కార్పొరేషన్. కొంతమంది పేదవాడికి 10 రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గర బతివులాడి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, మిగతా డిపార్ట్మెంట్లని, రాష్ట్రమంతా తిరిగి దళితులు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అభివృద్ధి అయితే ఒక్కరైనా చాలు అభివృద్ధి చెందినట్టని భావించి రేయింబవ్వులు పనిచేస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ మీదే డౌన్ డౌన్ ఒకరు, రాంగ్ పోస్టులు పెట్టడం ఒకరు, ఇది సరైన విధానం కాదని ఎవరైనా అలా చేస్తే మా సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే మేము ఒక గాడిద జాగిరి చేస్తూ ఉన్నాం ఇక్కడ, అనొచ్చు అనకూడదు. కానీ ఈ పోస్ట్ అలాంటిది అయినా సరే రాష్ట్రమంతా తిరిగి ఎవరైతే నిజాయితీగా అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వమనే చెప్తున్నాం. ఎక్కడైనా సరే ఇంకొక చోట ఏమైనా జరిగితే దానికి ఆఫీసర్స్ బాధ్యత వహించాలి. అందుకే ఎండీ గారికి చెప్పాం, కలెక్టర్ గారికి చెప్పాం, ఈ జిల్లాలో జరిగినటువంటి అవకతవకల మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయమని కలెక్టర్కి నేను ఓరల్గా చెప్పడం జరిగింది, ఎండీకి ఓరల్గా చెప్పడం జరిగింది. టేక్ దిస్ యాజ్ మై వార్డ్. ఇక్కడ ఈడీ గారి సమక్షంలో మళ్ళీ చెప్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు తీసుకొని గ్రౌండ్ చేయకుండా, ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు తీసుకొని బినామీలుగా ఉండి, ఎస్సీ కార్పొరేషన్లో అర్హులుగా ఉండి లోన్ దొరకకుండా ఇబ్బంది పడుతూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేస్తున్నాం. నవ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్స్. నేను ఇప్పుడు విజయవాడ వెళ్ళి
ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడబోతున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఏ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. 2,344 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని జిల్లాలకు ఇస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలోచన ఏంటంటే తినడానికి కూడా చేత కాకుండా చేస్తున్నటువంటి ఆలోచన ఇక్కడ కనబడతా ఉంది. ఎస్, ఎవరికైనా జరగలేదు, న్యాయం జరగకపోతే ఇదిగో ఇక్కడ అందరు లీడర్స్ ఉన్నారు. ఇక్కడ యానాదిరావు, అదేవిధంగా వెంగళరావు, రవణ, కిరణ్, తర్వాత కనకారావు, ఈ పక్కన కూర్చున్న బీవన్న, మస్తానన్న, వీళ్ళందరూ అవైలబుల్ దళిత లీడర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒకరికి తెలియకుండా దిస్ ఇస్ ఆల్ ఓబీఎంఎంఎస్ స్కీమ్. ఇది ఏదో పేపర్లో రాసేసుకొని తీసుకునేది పోయేది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో ప్రభుత్వం తరపున, దళితుల తరపున నిక్కచ్చగా నిజాయితీగా పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద దయచేసి రకరకాలుగా మీరేమన్నా చేస్తే మాత్రం అది సరిగా ఉండదు. సో ఎవరికైనా ఏమైనా కావాలంటే ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ. విజిలెన్స్ ఎంక్వైరీ, దట్ ఐఎమ్ టెలింగ్. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఎస్సీ కార్పొరేషన్ ఎవరు మీడియేటర్స్గా ఎవరైనా ఉన్నట్లయితే బాధితులకి, ఇక్కడ రావాల్సిన వాళ్ళకి, నిజమైనటువంటి బెనిఫిషియరీస్కి చెక్కులు అందకుండా వాళ్ళకి లోన్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా, ఈ గ్యాలరీ మొత్తం వాళ్ళే ఉన్నారు, అందరూ మీరు కూడా ఒకరికొకరు సహాయం చేయాలి. ఎక్కడ కూడా విష ప్రయోగాలు అవసరం లేదు. దానివల్ల ఎవడన్నా నష్టపోతాడు అనుకుంటే అది పొరపాటు. సో నౌ ఐ హావ్ ఆల్రెడీ ఐ మీన్ ఇన్ఫార్మ్ టు ది కలెక్టర్. దీని మీద ఆ రిపోర్టు 2017-18 ఏమైనా మేము అడిషనల్గా ఏమైనా శాంక్షన్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఉన్న లిస్టును తయారు చేసి మాకు పంపమని చెప్పాం. ఈడీ గారు, టేక్ నోట్. అడిషనల్గా ఒకళ్ళ దానిలో బాధితులు ఎవరైనా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది. ఒకరికని కాదు, ఎవరు చుట్టాలు లేరు, పక్కలు లేరు, ఎవరు లేరు, అందరూ కూడా సిన్సియర్గా పనిచేయడానికి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కలిసికట్టుగా పనిచేసుకోండి. ఆ దానిలో ఆ ల్యాప్సెస్ ఎవరు ఉంటే దాన్ని క్లియర్ చేయమని. అదేవిధంగా 2018-19 చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. అద్భుతంగా ఇక్కడ మొత్తం స్టేట్ అంతా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఎవరైనా సరే లోనుకి ఎలిజిబిలిటీ ఉండి అతనికి రాకుండా ఎలిజిబిలిటీ లేని వాడికి ఎవరికైనా వస్తే ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవాడిని జాగ్రత్తగా చూసుకోమని కూడా మేము చెప్పడం జరిగింది. ఓబీఎంఎంఎస్ఏ కాదు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు హెడెడ్ బై ది కలెక్టర్, ఆర్ జేసీ, ఆర్ ఆర్టీఓ, ఆర్ ఈడీ, ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ యానిమల్ హస్బెండరీ, ఆర్ పంచాయతీరాజ్, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే స్క్రీనింగ్ కమిటీలో వీళ్ళందరూ, వీ నెవర్ ఇంటర్ఫియర్ సో ఫార్. ఈ కమిటీల్లో ఎక్కడ కూడా నేను కానీ మా అధికారులు కానీ నాకు తెలిసి ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. ఎవరైనా మా దగ్గరికి వస్తే వీళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే శాంక్షన్ చేయండి అని చెప్పి ఎండార్స్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. సో వెరీ పాజిటివ్గా దీన్ని తీసుకోమని, దయచేసి ఇక్కడ జరుగుతున్న కుర్రాడితో కూడా జమదగ్ని కూడా చూడటం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. వీళ్ళందరూ పాపం రాత్రంతా ఉండి అతనికి కావాల్సిన మెడికల్ సపోర్టు, డాక్టర్ని అక్కడ పెట్టి మా ఈడీ గారు ఒకవైపు, ఇటు యానాదిరావు కానీ, రవేణ కానీ, ఎంగళరావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కిరణ్ మొత్తం ఫాలోఅప్ చేసుకుంటారు జరిగింది. నేను పోయి చూసాం, బాగానే ఉన్నాడు, ఎందుకు పోయావు, తొందరపడ్డావన్నా, ఏదో మానసికంగా ఈ పరిస్థితులు ఏదో బాగలేదన్నట్టుగా చెప్తున్నాడు. వీళ్ళందరికీ బంధువట. ఇలాంటి దయచేసి ఎస్సీ కార్పొరేషన్ దగ్గర 10 మందికి సహాయం చేయడానికి డిపార్ట్మెంట్ ఉంది, కానీ దాన్ని గందరగోళంగా చేసుకుంటే మా మొత్తం మీద అందరి మీద పరసన అయిపోతారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ జిల్లాలో ఉన్న అధికారులకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్, అవకతవకలు లేకుండా అడ్మినిస్ట్రేషన్ జరగాలి. అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ కూడా మీరు ఎవరి కూడా తలంచాల్సిన అవసరం లేదు. స్ట్రిక్ట్గా అకార్డింగ్ టు ది రూల్స్ చేయమని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
నాగేశ్వరరావు జీపీఎస్ ట్రాకింగ్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్. మీ వాహనాన్ని ఎవరైనా దొంగలించారా లేదా మీ వాహనాన్ని మీ అనుమతి లేకుండా ఎవరైనా తీసుకెళ్లారా? అయితే మా జీపీఎస్ లైవ్ ట్రాకర్ ద్వారా మీ వాహనం ఎప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అంతేకాదండో మీ పిల్లలు తమ గమ్యాలకు జాగ్రత్తగా వెళ్లి రావడాన్ని మా జీపీఎస్ లైవ్ ట్రాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ వాహనం యొక్క పార్కింగ్ ప్రదేశం ఏ సమయంలో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. 30 రోజుల ట్రాక్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. మీ వాహనం యొక్క స్పీడ్ ను తెలపండు. మీ వాహనం యొక్క కిలోమీటర్స్ రీడింగ్ 90% అక్యురసీతో తెలుసుకోవచ్చు. మీ వాహనం యొక్క ఇగ్నిషన్ ఆన్ లో ఉందా లేక ఆఫ్ లో ఉందా తెలపండు. ఓవర్ స్పీడ్ అలర్ట్ ను పెట్టుకోవచ్చు. స్కూల్ బస్ లో ప్రయాణించే విద్యార్థుల తల్లిదండ్రులకు పికప్ మరియు డ్రాప్ అలర్ట్ SMS ఇవ్వబడ్డం. త్వరపడండి, కేవలం 4,500 రూపాయలు మాత్రమే. సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర జీపీఎస్ ట్రాకింగ్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్. కాంటాక్ట్ కె అనిల్ కుమార్, సెల్ 8550-499-23. జీవితమంతా ఉద్యోగం బాధ్యతలు అని గడిపాను. రిటైర్మెంట్ తర్వాత ఎంతో జీవితాన్ని జీవించాలనుకున్నాను. నా భార్యతో కోల్పోయిన క్షణాలు, నేను చూడాలనుకున్న ప్రదేశాలు, ముఖ్యంగా నా మనవరాలితో ఆడుకోవలసిన క్షణాలు.